ఎస్సీ ఎస్టీలకు 114 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్సీలకు ఉన్నాయి, 7 మంది ఏమో ఎస్టీలకు ఉన్నాయి. అవి ఆల్రెడీ వాళ్ళకి రిజర్వేషన్లో ఉన్నది కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చేది ఏం లేదు. ఆల్రెడీ అంబేద్కర్ ఇచ్చేసిండు, అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండు. ఇంకా బీసీల గురించి కొట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ ప్రస్తావన లేదు, ఆల్రెడీ వాళ్ళకు రిజర్వేషన్ వచ్చేసింది. నవ సంఘర్షణ ఉద్దేశం ఏంటి? నవ సంఘర్షణ అంటే మేము పోరాటం చేయాలి. బీసీలకు రిజర్వేషన్ అనేది ఏదో ఇంట్లో కూర్చొని ఏదో చేస్తే కాదు, నవ సంఘర్షణ పోరాటం చేయాలి. భారతదేశంలో యువకులను బహుజనులను ఏకతాడి చేసి మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే పోరాటం చేసిండో అంతకంటే 100 రేట్లు చేస్తేనే బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ వస్తుంది, తప్ప ఇళ్లలో కూర్చుంటే రాదు. పెద్ద మహత్తరమైన పోరాటం చేయాలి. 50 కోట్ల మంది ఉన్నప్పుడు పోరాటం చేస్తే అప్పుడు స్వతంత్ర పోరాటంలో ఒక 50 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ 140 కోట్ల మంది ఉన్నారు, అందరూ రారు, 100కి 1లో 2 బయటకు వస్తారు. ఆ విధంగా వాళ్ళు అవేర్నెస్ చేసి ఓటు విలువ ఏంది, ఎందుకు ఇవాళ ఒక ఎమ్మెల్యే పోతే పోలీసు వాళ్ళు లేచి నిలబడుతుంది. పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే పోయినా ఎంపీ పోయినా అంటే చట్టం ఎవరి దగ్గర ఉంటుంది అంటే లాభాలు ఎవరి దగ్గర తెరుస్తారంటే ప్రభుత్వం, ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళది నడుస్తుంది. ఎమ్మెల్యే ఎంపీలకి రాజ్యాధికారం ఇచ్చింది ప్రభుత్వం చట్టం ప్రకారంగా, అందులో బీసీలు వెనుకబడుతున్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యే ఎంపీలలో బీసీలు ఈబీసీలు, ఈబీసీలు అంటే పేదవాళ్ళు, అగ్రవర్ణములు పేదవాళ్ళు కూడా అందరికీ మేము కొట్లాడినప్పుడే అది కొట్లాడాలంటే ఒట్టి కాదు, అది ఇంకా ఒక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ 18 ఏళ్ళు కానీ. కేసీఆర్ 14 ఏళ్ళు కొట్లాడాడు తెలంగాణ వచ్చింది, నేను 18 ఏళ్ళు కొట్లాడతా. భారతదేశంలో బీసీల రిజర్వేషన్ కావాలంటే వాళ్ళు ఇస్తేనేమో పర్వాలేదు, ఇకపోతే లాస్ట్కి 18 ఏళ్ళు నాడైనా ఎన్నికల ద్వారా గెలుస్తాను తప్ప ఎవరు ఇయ్యరు అనేది నేను చెప్తున్నా. ఇయ్యరు ఎందుకో వాళ్ళు రాసిర్రు అనుకో, ఇలా ఆర్ఎస్ఎస్ అని ఇంటికి పోవాలి. ఇవాళ 250 రాజ్యసభ ఉన్నది, 542 పార్లమెంట్ ఉన్నది, ఈ మొత్తం కల్పిస్తే దాదాపు 791 ఎంపీలల్లా నిజంగా వాళ్ళు ఇస్తే 400 పార్లమెంట్ రావాలి. ఇస్తే రావాళ్ళు, ఇయ్యరాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అగ్రవర్ణులు ఇయ్యరు. ఇయ్యరు కాబట్టి నేను 18 ఏళ్ళు అయినా పోరాటం చేసి ఎన్నికలలో గెలిచొస్తా తప్ప వాళ్ళు ఇస్తారని మాత్రం ఏనాడు నాకు ఆశ లేదు. కొట్లాడాలి జనం కోసం. మహాత్మా గాంధీని ఎందుకు తీసుకున్నా, బ్రిటిష్ వాడు ఒట్టిగా పోయిండా, 30 ఏళ్ళు చేరిపోయాడు మహాత్ముడు, వదిలిపెట్టి పోయారు. ఇవాళ జైలు వాడు అనగానే కాదాడు, ఆ పశ్చిమాంచోళ్ళు పోయినాడు బీసీల రిజర్వేషన్ ఎవరు ఇయ్యరాదు. ఇది సింహాసనం, ఇది ఎన్నికల కథన రంగంలో గెలిచొస్తే సింహాసనం వస్తుంది తప్ప ఏదో నిరాదీక్షలు చేస్తే రస్తా రోకలు చేస్తే ఓడిస్తే కాదు. ఇది ఇది ఏంది 400 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తారు ఎవరన్నా? ఇయ్యరు. నేను అవేర్నెస్ చేస్తా, వాళ్ళు ఇవ్వకపోతే నాకు సంతోషం, ఇస్తే సంతోషం. ఇస్తే నరేంద్ర మోడీ టైగర్ అవుతాం, ఇవ్వకపోతే మా నవ సంఘర్షణ టైగర్ అవుతాం. కాబట్టి 18 ఏళ్ళు పడుతుంది, పోయేదేముంది, తొందర ఏం లేదు నాకు. ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి, నాకేం లేదు. భారతీయుల కోసం పనిచేస్తా.